ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు అనిల్ లాయర్ క్లాసెస్ ఎస్ఎస్సి బ్యాంక్ క్యాట్ తెలంగాణ అండ్ ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రత్యేకమైన క్లాసెస్ నిర్వహిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్ లోని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు వినాయక చవితి రోజు పూజా విధానం ఇంకొకటి మాట్లాడుకుందామండి ఎందుకంటే అసలు వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం మనం ఒక వీడియోలో ఈ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అలానే నైవేద్యాలు ఎలాంటి నైవేద్యాలు మనము ప్రిపేర్ చేసుకోవాలి వీటి గురించి వినాయక చవితికి ముందుగా పాలవెల్లి చాలా మంది పెడతారు ఎయిటీ పర్సెంట్ పాలవెల్లిని పెడతారు మన ప్రాంతాల్లో పాలవెల్లి కొంతమంది దగ్గర ఇంట్లో పాత పురాతన కాలం నుంచి వచ్చింది చెక్కది ఉంటుంది లేదా ఇత్తడిది ఉంటుంది మా దగ్గర ఇత్తడిదే ఉంది మేము పెట్టాం తర్వాత ఏమో ఎదురుది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాలవెల్లి తెచ్చుకునే పద్ధతి కూడా ఉంటుంది పాలవెల్లిని చక్కగా పచ్చి శుభ్రంగా కడిగి రాసి బొట్టు పెట్టుకోవటం కుంకుమ బొట్లు పెట్టి దానికి పళ్ళు అవి కాయలు అని అంటే ఇలా వెలగపళ్ళు మొక్కజొన్న పొత్తులు అరటిపళ్ళు గట్టి ఉంటే అవి తర్వాత ఏమో ఒక మన దత్తూర ఏమంటారు ఉమ్మెత్త కాయలు ఇవి వేళ్లాడదేసి కలువు పువ్వులు తామర పువ్వులు దొరికితే అవి కూడా అలంకరించి పాలవెల్లిని సిద్ధం చేసుకుంటాం రమ్మగారు ఇప్పుడు పాలవెల్లికి కట్టే కాయలకి సంబంధించి ఏమైనా విశేషం ఉందా అప్పుడు ఉమ్మెత్తకాయలు ఇవి ఆయనకి ఇష్టం అని అట్లా ఏమైనా పెడతారా అలంకాటి అంటే అలంకారా అలంకారం ఇవన్నీ కూడా మళ్ళీ మనం నీటిలో కలుపుతాం అవును మరి నీటికి సత్తు కోసం కదా వీటిలలో చూడు ఉమ్మెత్త ఆకులతో చేస్తాం ఏకవింశతి పత్ర పూజలో ఉమ్మెత్త ఆకులు ఉంటాయి అవును వెలగా కూడా ఉందనుకుంటా మరి కపిత ఏంటంటే కపిత అది ఇష్టం ఆయనకి వెలగపళ్ళు ఓకే స్వామికి చాలా ప్రీతి వెలగపళ్ళు అందుకని వెలగ ఖచ్చితంగా పెడతారు నివేదన పెట్టినా పెట్టకపోయినా ఈ సాయ వేళ్లాడేసైనా సరే ఆయనకి అతని ప్రజెన్స్ చూపించాలనుకుంటాం అనమాట ఏనుగులకి వెలగపళ్ళు ఇష్టం అని చెప్తారు అందుకని ఈక ఇది చెప్తారనమాట పాలవెల్లి వెళ్ళి సిద్ధం చేసుకోవటం తర్వాత చక్కగా ఒక మంచి పీటకి పసుపు బొట్టు పెట్టి బాగా చక్కగా శుభ్రంగా కడగటం పసుపు రాసి బొట్టు పెట్టుకోవటం కాసుని బియ్యం పోసి దాని మీద మట్టి గణపతిని ప్రతిష్ఠ చేసుకోవటం చక్కగా వస్త్రం కట్టు లేకపోతే పత్తితోటి మనం ఇది ఉంటుంది కదా మన ఏం పత్తి అంటారు దాన్ని పమిడి పత్తి అదే మనం ఒత్తులు చేసుకునే పత్తితోటి చక్కగా చిన్నగా వస్త్రము అవి అలంకారం చేసి ఆ ఆ తెచ్చుకుంటారండి తెచ్చుకుంటాం పొద్దున్నే తెచ్చుకుంటాం అది చేసి స్నానం చేశాక పిల్లలు వెళ్ళి తెచ్చుకుంటారు ఆ స్వామిని పెట్టుకుంటాం అనమాట ఇంట్లో కూడా ఊర్లో చిట్కూడూరులో మా చిన్నప్పుడు కూడా వడ్ల భక్తులు వాళ్ళని ఉండేవారు వాళ్ళ ఇంట్లో చేసేవారు పొద్దున్నే స్నానం చేయగానే తలంటి జుట్టు సగం తడి పొడి తలతో కొత్త బట్టలు వేసుకోవడం పరిగెయి ఎత్తుకుంటూ వెళ్లి ఒక ఆకు మీద పెట్టిచ్చేవారు పక్కనే మాది ఒక టేక్ చెట్టు ఉండేది ఆకులు రాల్తుంటే పెద్ద ఆకు మీద పెట్టించేవారు అందరికీ అదే పద్ధతి ఓకే మనం ఇప్పుడు కూడా మనం అలాగే కొనుక్కోవచ్చు ఒకవేళ ఇళ్లలో మట్టి వినాయకుడిని తెచ్చే పద్ధతి లేకపోతే ఇంట్లో దేవతార్చనలో ఉన్న వినాయకుడిని పెట్టి కూడా చేసుకోవచ్చు స్వామిని ప్రతిష్ట చేయటం పసుపుతోటి ఒక గణపతిని చేయటం మామూలుగా ప్రతి పూజకి మనం గణపతి పూజ చేసుకుంటాం అవునండి అయితే ఈ మహాగణాధిపతి పూజ ఈరోజు వినాయక చవితి నాడు చేసేటప్పుడు కూడా పసుపు గణపతిని పూజించటమే విధానంగా చెప్తారు మనకి సిద్ధి వినాయక వ్రతకల్పనలో ఖచ్చితంగా కనపడుతుంది పసుపుతోటి ఒక గుండ్రంగా ఒక వినాయకుడిని గణపతిని చేయటం ఆయన్ని ప్రతిష్ఠ చేసి ఈ తర్వాత పూజ సరిగ్గా అవ్వాలని షోషోపచారాలే చేయగల పంచోపచారాలతోటైనా పూజిస్తాం పూజించి ఒక బెల్లం ముక్క నివేదన చేసి వారిని పక్కకు పెట్టి అప్పుడు ప్రధానమైన పూజ మొదలుపెట్టుకుంటాం ఓ అయితే స్వామిని పూజించేటప్పుడు సాదా ముందు ఆ ఆవాహన తర్వాత సింహాసనము ఆచమనీయము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఇవి వరుసగా ఇస్తాం తర్వాత శుద్ధోతక స్నానం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం తర్వాత వస్త్రం సమర్పించమే వస్త్రాన్ని సమర్పిస్తాం దీనికి ఏం చేస్తామంటే వస్త్రం చిన్న ప్రతిమే కదా బట్టలు అవి పెట్టకర్ పత్తి పత్తితోటి చేసి మనం చేసుకుంటాం వస్త్రాలు చేసి పెట్టుకోవాలి ఇవి కూడా మనం ఈ పాల కట్టేటప్పుడు వస్త్రం తయారు చేసి పెట్టుకోవాలి ఈ వస్త్రాన్ని సమర్పించి రెండు వస్త్రాలు తర్వాత యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం కూడా అంతే ఉపవీతాన్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి ఇవి సమర్పించడం గొడుగు ఖచ్చితంగా పెడతాం కదా గొడుగు పెడతాం వినాయకుడికంటే కంటే రాజోపచారాలు చేస్తామన్నమాట గొడుగు ఎందుకు పెడతాము ఈ రోజునైనా గణాధిపతి అయ్యాడు అధిపతి అయిన వాడికి ఛత్ర చామరాలు ఉండొద్దు అవును ఆయన గణనాయకుడు కదా అందుకని ఛత్రం తప్పకుండా ఉంచాలని అనుకుంటాం ఆ పాలవెల్లి కూడా అంతే ఆయన మీద ఇట్లా తలకప్పిన ఆచ్ఛాదన అనమాట అది ఆయన రాజా అప్పుడు ఆ రోజుగా అధిపతి అయ్యాడు అవునవును ఆయనకి ఆచ్ఛాదనగా ఉండటం కోసం ఎండబడకుండా గొడుగు పట్టే విధానం ఛత్రము చామరము ఇవన్నీ సమర్పిస్తాం కదా సేవలు ఛత్ర చామరాలు అందుకని ఇలా పెడతాం అన్నమాట అక్కడి నుంచి ఏం చేస్తాము ఈ దీని తర్వాత ఏకవింశతి పత్రాలు సమర్పిస్తాం స్వామికి ఇరవై ఒక్క ఆకులని ఇవి ఇరవై ఒక్కటి కూడా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనవని చెప్తారు ఇరవై ఒకటి ప్రాముఖ్యత పొందినవి దానికి దేని దేని ప్రత్యేకత దానిక ఆయుర్వేద రీత్యా అన్నీ మనకి మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే ఉపయోగపడేవే ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంది ఈ ఇరవై ఒక్క పత్రాలకి ఒక్కొక్క నామని చెప్తూ స్వామికి సమర్పించడం తర్వాత ఈయనకి దూర్వ ఇష్టం అంటే మన గరిక మామూలుగా కూడా మనం గణపతి పూజ అని గరికను సమర్పిస్తాం ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైంది దూర్వాయుగ్మం అంటే ఇవి ఇట్లా జోడుగా ఉండేది ఒక రే సింగిల్ లాక్క కాకుండా లోపల ఒక రెమ్మగా ఉండేదాన్ని చూస్తారనమాట జోడు ఉండాలంటారు లోపల ఆ దూర్వాయుగ్మ సమర్పణం అవి కూడా పదకొండు నామాలతోటి పదకొండు దూర్వ జోడు దూర్వలు సమర్పిస్తాం ఇంకొక పూజ తర్వాత గణపతికి అంగ పూజ సమర్పిస్తాం అధాంగ పూజ ఉంటుంది అధాంగ పూజ అంటే అధాంగములు కాదవి అధ అటు పిమ్మట దీని తర్వాత అంగ పూజ అని గణపతి అంగ పూజ ఆయనకి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అవయవానికి పూజ చేస్తాం ఈ పూజ చేసుకున్న తర్వాత ఏ పత్రాలు పుష్పాలతోటి పూజిస్తాం తర్వాత ఏమో అష్టోత్తర శతనామావళి సమర్పిస్తాం శతనామావళి అయ్యాక స్వామికి ధూప సమర్పించి నైవేద్యాన్ని సమర్పిస్తాం ఇక్కడ వచ్చింది మన ప్రోగ్రామ్ అవునండి సాధారణంగా ఇళ్లలో ఏం చేస్తామంటే మగవాళ్ళు పిల్లలు కూర్చుని వ్రతం చేసుకుంటూ ఉంటే పాలవే అంతా రెడీ చేస్తూ ఉంటారు చేస్తారు పూజ చేసుకుంటారు వాళ్ళే తల్లులు వంట చేస్తారు అందరి ఇళ్లలో జరిగేది అవునండి ఆడవాళ్ళు పూజలు కూర్చో తక్కువ కనిపిస్తుంది ఇవన్నీ ప్రసాదాలు చేసుకోవాలి కదా చాలా మనం ఇవాళ ఏంటంటే నూనె ఎక్కువ వాడకుండా తేలికపాటి నూనె తాలింపులే తప్పిస్తే ఎక్కువ నూనె వాడం నూనె వంటకాలు ఏవి గణపతికి పెట్టరు ఉడికించిన పదార్థాలు పెడతాం తుడుములు ఉండ్రాళ్ళు పాలకాయలు జిల్లేడు కాయలు అంటారు అవి తర్వాతేమో ఇక్కడ ఈ ప్రాంతాల్లో పాల తాలికలు ఉడికించినవి బియ్య పిండితోటి ప్రధానంగా ఉండేవి బియ్యపిండి ఎక్కువ కొబ్బరి బియ్య పిండి వాడుతూ కొంచెం పప్పు కూడా వాడతాం పప్పులో ఉండ్రాళ్ళు అని కూడా అవునవును పాలు తాలికలు ఎలాగో చేస్తారు బియ్య పిండి పాలే కదా వీటిని చేసి పచ్చి ఉండ్రాళ్ళు మనం ఉండ్రాళ్ళు పచ్చివి చేస్తారు ఎలా అంటే మనం చలివిడి కలుపుతాం చూడు అది వడపప్పు పానకము అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నాను బ్రాలు చెరుకుల సంబును నిటలాక్షు నగ్ర పటుతరముగా విందు చేసి ప్రార్థితుమది అంటారు పటుతరంగా విందు చేయటం అంటే విందు అంటే ఏమిటి అర్థం మనం భక్ష్యం భోజించలేఖించా చూష్యం పానీయమే పానీయమేవచా అని చెప్పుకుంటాం మామూలుగా భక్ష్యము భోజ్యము జోష్యము లేఖ్యం ఇన్ని ఇవ్వాలి కానీ వినాయకుడికి మాత్రం పటుతరంగా విందు చేసేది ఏంటంటే అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము బెల్ల పలుకులు నానుబాలు ఈ నానుబాలు అంటే ఏంటంటే బియ్యం నానబెట్టి తడి బియ్యాన్ని నివేదన చేస్తారు చెరుకు రసము చెరుకు రసాలు అన్నప్పుడు దొరకవు ఈ కాలంలో దొరకవు కాబట్టి మనం ఏం చేస్తాం బెల్లం పానక నివేదన చేస్తాం ఓకే అటుకులు ఈ పైస నానబెట్టిన పెసరపప్పు దాంతోపాటు బెల్లము అరటిపళ్ళు తర్వాత ఈ మన పానకము కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కలిపి స్వామికి ఒక పదకొండు నివేదనలు అటు ఇటుగా మొత్తం లెక్క పెడతాం తొమ్మిది లేదా పదకొండు పెడతారు అన్నీ కలిపి పళ్ళతోటి కూడా కదా వీటన్నిటిని స్వామికి నివేదన చేస్తాం ఓకే నైవేద్యం అయ్యాక తాంబూలు సమర్పణ చేసి హారతి ఇచ్చేసి అప్పుడు అందరూ కథ ప్రారంభ అని చెప్తారు ఇక్కడి నుంచి వినాయకుడు ఉత్పత్తి ఎలా జరిగింది వినాయక ఉత్పత్తి ఆయనకి గణాధిపత్యం ఎలా లభించింది అని చెప్పబడేటువంటి రెండు కథలని మనం చక్కగా సాంగంగా వింటాం ఈ కథని విని ఈ పూజ చేసుకున్న వాళ్ళకి అక్షింతలు కథక్షింతలు శిరస్సును దాల్చిన వాళ్ళకి నీలాప నిందలు రాకుండా ఉంటాయని శమంతకోపాఖ్యానాన్ని కూడా ఇందులో చెప్పుకుంటాం అవును ఈ ఉపాఖ్యానాన్ని విని స్వామివారి మీద కొన్ని అక్షంతలు వేసి కొన్ని అక్షంతలు మన మీద వేసుకుని అప్పుడు ప్రసాదం అవి పుచ్చుకుంటాం స్నేహితులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళతోటి ప్రసాదాన్ని పంచుకొని భోజనం చేస్తాం సాధారణంగా మనం ఏం చేస్తామంటే సాయంకాలం అవ్వగానే ఊళ్ళో ఉన్న ఎక్కడెక్కడ వినాయకుడు చూడటానికి ప్రతిమలు చుట్టాన్ని వినాయక ప్రతిమలు చూడడానికి వినాయక ఆ వినాయక చవితి పన్నెండు లేదా వినాయక చవితి మండపాలు చూడడానికి సాయంకాలం అయ్యే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి చూస్తాం ఈ రకంగా వినాయక చవితిని చేసుకోవచ్చు మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగానే వినాయకోత్పత్తి బుద్ధికి ప్రతీక జ్ఞానాన్ని వికసింపచేసుకోండి కొత్త విషయం తెలుసుకోండి ఇలాంటి ప్రత్యేకమైన రోజున దుర్భాషలాడద్దు పోట్లాడద్దు కొట్టుకోవద్దు చిన్న చిన్న విషయాల మీద తగాదాలకు వెళ్ళద్దు సాధ్యమైనంత లోపలికి ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయాలి ఈయనకి ఇవి ప్రీతిపాత్రం ఎలా అయినాయి మనం చేసుకునే వంటకాలు ఈయనకి ఎట్లా ప్రీతిపాత్రమైన అయినాయి ఆలోచించాలి అవును పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి వినాయక చాలా ప్రత్యేకమైన కథ కదా మనం సాధారణంగా ఒక కథలోకి వెళ్తాం ఒక పిల్లవాడిని సున్నిపిండితో చేసింది అమ్మవారి అవును ఆ సున్నిపిండి పిల్లవాడికి ప్రాణం పోస్తే అత ఆ పిల్లవాడి తల తగనరికేశాడు తండ్రి కోపంతో మళ్ళీ ఇంకో శిరస్సును తెచ్చిపెట్టాడు ఈసారి బాలుడి శిరస్సు కాకుండా ఏనుగు శిరస్సు పెట్టాడని ఏనుగు బుద్ధికి ప్రతీక ఎలా ఎట్లా ఆయనకి ఏనుగు శిరస్సు సాధారణమైన శరీరంతో వామనావతారంతో ఉండేటువంటి గుజ్జు రూపంతో ఉంటాడు గుజ్జు రూపంతో ఉండేటువంటి వినాయకుడికి గణాధిపత్యం ఎలా లభించింది ఆధిపత్యం కావలసిన వాడికి కావాల్సింది ఆకృతి కాదు మేధాకృతి మేధస్సేనని చెప్పడానికి గణపతి యొక్క కథని మనం ఆధారంగా చెప్పుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆ కథని చెప్తూ ఈ కథని ఈ వినాయక చవితి ఉత్సవాల్ని ముగించండి వేసులుబాటుగా ఉంటే మూడు రోజుల పాటు ఉంచి మూడో రోజున వినాయకుడిని కదిపి అంటే మనం ఏ రోజును కదుపుతామో ఆ రోజును కూడా దీపారాధన చేయాలి నైవేద్యం పెట్టుకోవాలి ఆ తర్వాతే స్వామిని కదపాలి కుదిరితే మనమే తీసుకెళ్ళి నీటిలో కానీ లేకపోతే ఎక్కడైనా మట్టిలో కానీ ఉంచవచ్చు ఒకవేళ మన ఇంట్లోనే చేయదలుచుకుంటే ఒక మట్టి కుండీలో అంటే పువ్వు పువ్వుల కుండీ ఉంటుంది కదా మొక్క లేని కుండీలో కొంత మట్టి ఉంటుంది ఈ గణపతిని అందులో ప్రతిష్ట చేసేసి చెప్ప కూర్చోబెట్టి నీళ్ళు పోసేయండి క్రమంగా రోజుల తరబడి నిదానంగా పై మట్టి కింద మట్టిలో కలిసి కలిసిపోతుంది తర్వాత మనం ఏదో ఒక తులసి మొక్క ఏదో ఒకటి అందులో పెట్టుకోవచ్చు తొక్కే చోట కాకుండా తొక్కకుండా ఉండే చోటుల్లో కనుక మనం గణపతిని తీసుకెళ్ళి పెట్టేస్తే ఆ మట్టికి సత్తువుగా ఆయన వెళ్ళిపోతాడు మట్టి గణపతిని తెచ్చుకుంటే మనకి ఇలాంటి ఉపయోగం లభిస్తుంది చిన్నప్పటి నుంచి మనం మనం ఇంట్లో మట్టి గణపతిని పెడుతూ ఉంటే పిల్లలకు కూడా అది అలవాటు కాకపోతే పిల్లలు కొంచెం రంగురంగులుగా ఉండే వాటిని చూసి ఫ్యాన్సీ పడతారు జయ ఒక పని చేయండి స్కూల్లో ఆ ప్రతిభను కూడా ఒక స్కూళ్ళలో ఇచ్చినా కూడా ఆ ప్రతిమను కూడా తీసుకురండి పిల్లలు సరదా పడినవి అది ఏ టేబుల్ మీద పెట్టండి రోజు దండం పెట్టుకో బుద్ధి వస్తుందని చెప్పండి అవునవును గణపతి ముందు మూడు గుంజీలు తీయించండి పిల్లల్ని మూడు నుంచి తొమ్మిది దాకా కూడా తీయించచ్చు నిత్యము ఆ ప్రతిమ దగ్గర గుంజీలు తీస్తానని ఒప్పించి అబ్బాయిని అప్పుడు తీసుకురండి ఇది బాగుంది రోజు గుంజీలు తీస్తే పిల్లలకి బుద్ధి ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది ఏమైనా హైపర్ యాక్టివిటీ ఉంటే అవి తగ్గిపోతాయి బుద్ధిమాంద్యం ఉంటే బుద్ధి మాంద్యం సరిగ్గా అవుతుంది పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది బుద్ధిగా ఉంటా వస్తుంది ఋజువర్తన వస్తుంది గుంజీళ్ళ వల్ల గణపతి ముందు తీయించండి ప్రతిమ మాత్రం మనం పూజ చేసే ప్రతి మాత్రం పార్థివ ప్రతిమనే మట్టి గణపతిని తెచ్చిపెట్టుకోండి చక్కగా పూజా విధానం జరుపుకోండి కథా పుస్తకం దొరుకుతుంది మనం కూడా కథా శ్లోకాలు ఏవో చెప్తాం కదా అవును వాటిని కూడా వీలైనంతగా ఫాలో అవుతూ పూజ చేసుకోండి హాయిగా ఇందులో అనుమానాలకి శంఖలకి ఏమీ తాగులేదు మనం ఎలా పూజించినా భగవంతుడు మన శ్రద్ధనే చూస్తాడు తప్పకుండా అండి నమస్తే రమ్మగారు నమస్తే జయ